క్రియేటివిటీ పేరుతో సినిమాల్లో షార్ట్ ఫిల్మ్స్లో విపరీత పోకడలకు పోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. వెకిలితనమే కామెడీ అనుకునే దిగజారుడు స్థాయికి వెళ్లేలా టీవీ ఛానల్స్లో వస్తున్న కామెడీ షోలు కూడా దోహదం చేస్తుండటంతో వెర్రి ఆలోచనలు తెర మీద చూపిస్తే చాలు కాసులు రాలతాయనే భ్రమలో కొట్టుమిట్టాడుతుంది యువతరం. ఇలాంటి వాటికి విపరీతంగా దక్కుతున్న ఆదరణ ప్రత్యక్ష సాక్ష్యం. కొందరు వీటిని ఆరోపిస్తూ కోర్టు దాకా వెళ్లినా అవి నిలవడం లేదు. దీంతో మునుపు కంటే రెచ్చిపోవడం నిర్వాహకుల వంతైంది. అనామకులుగా కృష్ణానగర్లో తిరిగిన బ్యాచ్లో చాలామంది ఈ షోల పుణ్యమాని సొంతంగా ఇల్లు కట్టుకుని బళ్ళు కొనుక్కునే రేంజ్కి చేరుకున్నారు. పైగా ప్రముఖులను యాంకర్స్గా పిలవడంతో షో జరుగుతున్నంతసేపు వాళ్ళు నవ్వుతూనే ఉంటారు కాబట్టి మనము నవ్వకపోతే టేస్ట్ లేదనుకుంటారని నవ్వేవాళ్ళు లేకపోలేదు. ఇంతదాకా పక్కింటి పెళ్లాల మీద, గర్ల్ ఫ్రెండ్స్ మీద, లవ్ మీద, అక్రమ సంబంధాల మీద, మాడాల మీద చూపించిన పైత్యాన్ని మెల్లగా దేవుళ్ల వైపు షిఫ్ట్ చేసి తమ పైత్యానికి హద్దుల్లేవని రుజువు చేస్తున్నారు. ఈ మధ్య దేవుడా అనే మూవీకి సంబంధించిన టీజర్ లాంటి ట్రైలర్ విడుదలైంది. అందులో అన్ని కొత్త మొహాలే. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఓ ఇంట్లో దయ్యం బదులు దేవుడు ఉంటే ఎలా వేధిస్తాడు అనే పాయింట్ మీద కథ రాసుకున్నారు. కానీ ట్రైలర్లో చూపించిన సన్నివేశాలు మాత్రం అతి జుగుప్సాకరంగా ఉండడమే కాక దాని గురించి ఇంతదాకా అభ్యంతరం పెట్టకపోవడం వింతల్లోకి వింత. శివుణ్ణి అభిషేకం చేస్తున్నట్టు చూపించి చికెన్ ముక్కలు, సిగరెట్ పీలికలు, బీర్ ధారలు ఇలా ఒకటేమిటి మితిమీరితనానికి పరాకాష్ఠగా చూపించారు. పైగా ఆ చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి అట ఏకంగా దేవుడితో మాట్లాడి మరీ తీశాడట. కొంతకాలం కింద కేరళలోని ఒకనొక క్రియేటివ్ డైరెక్టర్ ఆంజనేయుడిని నగ్నంగా చూపిస్తే ఏమీ చేయని వారు ఇప్పుడు ఏం చేయగలరనుకున్నారో మరి. హిందూ దేవతలు ఏమన్నా అంటే ఎవరు పీకలేరనే అందుకే ఇంతగా బరి తెగించి మరీ సినిమా తీశారేమో. పబ్లిసిటీ కోసం ఇంత దిగజారుడుగా తీసి పైగా అదేదో ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇవ్వడం, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. చీటికి మాటికి మనోభావాలు దెబ్బతిన్నాయని గొంతు చించుకునే వాళ్ళు ఇంకా నిద్రలేవలేదు ఎందుకో.